नमस्ते वार्तलकु स्वागतम नेनु लक्ष्मी मुंदुगा हेडलाइंस चूद्दाम। బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడనం ఈ నెల 9న మరో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపిన వాతావరణ శాఖ। మంత్రి జైరామ్ కుంభకోణాల వీరుడని ఎత్తివేత చేసిన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు భూదందాలకు పాల్పడుతున్నారని విమర్శ। ప్రభుత్వ పదకాలు ప్రజలంతా వినియోగించుకోవాలని పిలుపునిచ్చిన వైసీపీ నేతలు జానకి రామరాజు జార్జుల రమేష్ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ పాలిస్తున్నారని వెల్లడి। కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సీపీఎం నేతలు సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని డిమాండ్। లక్ష్యాన్ని చేరుకున్నామని తెలిపిన పోర్టు చైర్మన్ రామమోహన్ రావు ప్రగతి పదంలో పయనిస్తున్నామని తెలిపిన చైర్మన్ మంత్రి జైరామ్ అవినితి పరుడని టీడీపీ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు। టీడీపీ అర్బన్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ భూదందాలకు పాల్పడుతూ కోట్లాది రూపాయలను అక్రమంగా సంపాదించారని తెలిపారు। मंत्रीगार भार्य रेणुकम्म मंत्रीगार भार्य पेर आम पेर मुफर एन मूड सेंटिस्ट अलगे मंत्रीगार तम श्रीनिवास आम अत भार्य पेरना उमादेव पेर आम पेरना मुफ्ई एकर याब मूड सेंटिस्ट मंत्रीगार मरो तम नारायण स्वामी అతని భార్య త్రివేణి ఆమె పేరున 31 ఎకరా 58 సెంట్లు రిజిస్టర్ చేశారు। మంత్రి గారి బినామీలు శ్రీదేవి ఆవిడ పేరునేమో 30 ఎకరాలు 83 సెంట్లు తర్వాత కే అనంత పద్మారావు అతని పేరు 48.7 సెంట్లు అలాగే లింగప్ప శశికళట ఆమె పేరునేమో 46 ఎకరాల 48 సెంట్లు నరసారెడ్డి అని చెప్పి రిజిస్ట్రేషన్ చేసి ఇవాల 203 ఎకరాలని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది। ఎంత అయ్యింది కంపెనీ వాళ్ళ సంబంధం తెలియకుండా బోర్డు డైరెక్షన్ లేకుండా అసలు బోర్డుకి అతనికి సంబంధం లేని వ్యక్తి అమ్మేస్తే మంత్రిగారు అధికారులను మంత్రిగారు ఎలా కొనేస్తారండి? మరి దీని వల్ల ఏ విధంగా ఫ్రాడ్ చేస్తారో మంత్రిగారు అన్నది క్లియర్ గా జనానికి అర్థం అవుతుంది। ఈ జిల్లాలు అందరికీ తెలుసు। నేను దీని గురించి ఇవాళ కొంతమంది నాయకులతో మాట్లాడితే మావాడు చాలా గట్టిగా దీంట్లో ఉందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు। ఇవాళ చూసారు ఇవాళ తర్వాత జరిగిన తర్వాత కంపెనీ యజమాని తెలిసిన విషయం యజమాని తెలిసి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు బెంగళూరులో ఉన్నారు కాబట్టి ఇక్కడ మంత్రి గారి ఇన్ఫ్లుయెన్స్ ముందు వారు మాటలు చెల్లవు కాబట్టి బెంగళూరు పోలీస్ స్టేషన్ లో మే 5వ తారీఖున 2020 बेंगलूर पोलीस स्टेशन कंप्लेंट इच्छा इला भूमि अन्याक्रांत पालना व्यक्ति अंदे दिन मंत्रीगार सपोर्ट तो विधा जी अचेत दीनमी न्याय से ची बैंगलूर पोलीस स्टेशन रिपोर्ट इव जी इंटर इक सार मंत्री इंफ्लू का बट्टी मैं अव जरिए रिपोर्ट को रिपोर्ट पक्न पक्न वाल पक्न वाल पोली स्टेशन इच्छी रिपोर्ट
పోలీస్ స్టేషన్ రిపోర్ట్ తెప్పించాను నేను పోలీస్ స్టేషన్ రిజిస్టర్ కేసు మా బాబు అన్యంగా దౌర్జన్యం తీసుకున్నా కాబట్టి న్యాయం చేయమని ఇచ్చిన రిపోర్ట్ ఇది తర్వాత చూస్తే మంత్రి గారు ఏసారంటే తిరుగుతాటి ఎక్కువ కదా ఇటువంటి దొంగపనం చేసేవాడు తల్లిదండ్రులు ఎక్కువ ఉంటాయి ఏదైతే 2203 ఎకరాలు ఉందో దాన్ని కర్నూలు జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ ఉంటుంది కదా మనకు అనుకుంటుంది అలాగే ప్రతి జిల్లా ఉంటాయి కదా అలాగే జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ లో మాకు ఈ భూమి మీద అప్పు కావాలని చెప్పి మంత్రి గారు పెట్టారు ఇప్పుడు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసిందో వాళ్ళందరూ చేసి అప్పు తీసుకుంటారు మాకు భూమి మీద అప్పు కావాలని డబ్బులు అవసరం ఉంది భూమి మీద అప్పు కావాలని పెట్టారు పెడితే మళ్ళీ వాళ్ళకి తెలిసి వాళ్ళు ఏం చేశారంటే కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ ఉంటారు సెంట్రల్ బ్యాంక్ జిఎం ఉంటారు కదా జనరల్ మేనేజర్ వాడికి రిక్వెస్ట్ చేశారు సార్ ఆ భూములు మావి దౌర్జన్యంగా రిజిస్టర్ చేసుకున్నారు అన్యాయప్రాంతంగా ఆక్రమించుకున్నారు అంటే దయించి మీరు దాని మీద లోన్ ఇవ్వద్దు వాయువ్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. దీనికి అనుబంధంగా ఏర్పడి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ ఒడిశా తీరం దాని పరిసర ప్రాంతాల్లో 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుంది. ఉత్తర అండమాన్ సముద్రం దానిని ఆనుకుని తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో సుమారుగా అక్టోబర్ 9వ తేదీన మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇది వాయువ్య దిశగా ప్రయాణించి 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలియజేశారు వాతావరణ శాఖ అధికారులు. విశాఖ పోర్టు ట్రస్ట్ ఈ ఆర్థిక సంవత్సరంలో 72.72 మిలియన్ టన్నుల రికార్డు స్థాయి కార్గో హ్యాండ్లింగ్ చేసిందని విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ కె రామ్మోహన్ రావు తెలిపారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో పోర్టు ట్రస్ట్ చేసిన 65.30 మిలియన్ టన్నులతో పోల్చుకుంటే కార్గో హ్యాండ్లింగ్ 11% అధికమని చెప్పారు. 87వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా విశాఖ పోర్టు స్టేడియంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పోర్టు ట్రస్ట్ సాధించిన ప్రగతి, కార్గో హ్యాండ్లింగ్, భవిష్యత్తు కార్యాచరణ, కాలుష్య నివారణ చర్యలు, ఉద్యోగుల సంక్షేమం తదితర అంశాలను వివరించారు. అది ఏపీపీసీబీ ద్వారా అప్రూవ్ అయింది. ఆ కోల్ అనే కెమికల్ మనం స్ప్రే చేస్తే ఆ ఉప్పు ఆ స్టేషన్ మీద ఒక చిన్న లేయర్ లాగా ఉంటుంది. ఆ లేయర్ వల్ల మనకి ఎండ వచ్చినా గాలి వచ్చినా కానీ ఆ ఉప్పు తూలి పైకి దగ్గర ఆ విధంగా చేస్తాం. ఇదే కాకుండా మనం ఈ సంవత్సరం 1,00,000 మొక్కలు నాటుతున్నాం. తర్వాత మేము టైర్ వాషింగ్ ఫెసిలిటీ పెట్టాం. దాని కూడా మనకి ట్రక్కులు ఎప్పుడైనా బయట నుండి లోపలికి వచ్చినప్పుడు లోపలి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఎందుకంటే ఆ దుమ్ము ధూళి రోడ్డు మీదకి వెళ్ళకుండా ఆ టైర్స్ ఎప్పటికప్పుడు కడుగుతూ ఉంటాం ఆ మెషిన్ ద్వారా. ఇదే కాబట్టి మాకు ఒక ఎస్టీపీ ఉంది. అంటే మున్సిపల్ వేస్ట్ అంతా వాటర్ అంతా జనరల్ గా మీరు అంతా చూస్తున్నారు ప్లాస్టిక్స్ ఏమైనా సందర్భం వస్తూ ఉంటే దానికి ఒక ట్రీట్మెంట్ ప్లాన్ పెట్టాం. ఆ ట్రీట్మెంట్ చేసిన వాటర్ అది చాలా ఆ వాటర్ మేము రోడ్స్ క్లీన్ చేయడానికి కానీ వాటర్ స్ప్రే చేయడానికి కానీ ఇవన్నీ వాడుతూ ఉన్నాం. ఇదే కాకుండా మేము ఇంకో ప్లాన్ చేస్తుంది ఏంటంటే ఒక ప్రైవేట్ ఎవరైనా ఆపరేటర్ ఇచ్చి మషిన్స్ ద్వారా మొత్తం మా క్రాప్ ఏరియాలో ఉన్న రోడ్లన్నీ మషిన్స్ ద్వారా క్లీన్ చేస్తే దుమ్ము ధూళి లేకుండా ఉంటుంది. అది కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. తర్వాత కోవిడ్ మీ అందరూ తెలుసు, ఈసారి కోవిడ్కి మేము చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రతి అందరూ మాస్క్ ఇచ్చాం. తర్వాత
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. అనకాపల్లిలో జరిగిన సదస్సులో పలు పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వాటి ప్రయోజనాల గురించి వివరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటరీ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పడి సంవత్సర కాలం విజయవంతంగా పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవ శాసనసభ్యులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారి ఆదేశాల మేరకు జీవీఎంసీ జోనల్ కమిషనర్ గారు శ్రీరామూర్తి గారు, మా పట్టణ యువజన భాగ అధ్యక్షుడు జాజల రమేష్ గారు, పట్టణ మహిళా భాగ అధ్యక్షుడు అప్పకుమారి గారు, ఇతర నాయకులతో కలిపి సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ, మరి ప్రజలకు జవాబుదారితనం ఉండవలసిన వ్యవస్థలు ఈ రెండు కూడా. ఎందుకంటే గ్రామ స్వరాజ్య స్థాపనకు సచివాలయాలే ముఖ్యమని గౌరవ ముఖ్యమంత్రి వర్గ జగన్మోహన్ రెడ్డి గారు భావించడం, తదనుగుణంగానే 4 లక్షల మందికి సచివాలయ వ్యవస్థ ఉద్యోగాలు కల్పించి ప్రభుత్వ కార్యక్రమాలు జనరంజకంగా ప్రజలందరికీ అందించాలని సదుద్దేశంతో దీన్ని ఏర్పాటు చేస్తామని తెలుసు. మరి ఈ సందర్భంగా ఈ పథకాల పట్ల ప్రజలకు ఏ మేరక లబ్ధి చేకూరుతుందో, ప్రజల్లో ఈ పథకాల పట్ల ఎంత పట్ల వారికి అవగాహన ఉందో తెలుసుకునే కార్యక్రమానికి శాసనసభ్యులు అమర్నాథ్ గారు సూచనల మేరకు గౌరవ జోనల్ కమిషనర్తో కలిపి ఈ రోజున అనకాపల్లి జీవీఎంసీ పరిధిలో శ్రీకారం చుట్టిన విషయాన్ని మీద జగనన్న చేతోడు కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా జోనల్ కమిషనర్ గారు, అలాగే ఇంకో ముఖ్య అతిథిగా అన్నయ్య పట్టణాధ్యక్షులు జానీ గారు, అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ప్రజలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ చేయూత అనే కార్యక్రమం ఎందుకు పెడుతున్నారు, అసలు 18,750 రూపాయలు ఎందుకు వేశారు, ఈ ఆసరా కానీ ఇటువంటి పథకాలన్నీ ఏంటి అనేది ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి, అలాగే మా సచివాలయ వ్యవస్థ కానీ వాలంటరీ వ్యవస్థ వరకు కూడా వాళ్ళు ఎంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్లారు అన్నది ఈరోజు కార్యక్రమంలో మేము చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ప్రజలు కూడా ఈ చేయూత ద్వారా ఏదైతే కార్యక్రమం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాల వ్యాపారం కానీ, కూరగాయల వ్యాపారం కానీ, ఫ్రూట్స్ వ్యాపారం కానీ, లేదంటే వాళ్ళకి ఏదైతే కిరాణా కానీ ఇటువంటి ఏదైతే ఉందో అది చేసుకుంటే దాని ద్వారా ఆ 18,750 రూపాయలే కాకుండా ప్రభుత్వం నుంచి అలాగే బ్యాంకుల ద్వారా వాళ్ళకి సహాయ సహకారాలు అందించి ఇంకొక 50,000 రూపాయలు కూడా వాళ్ళకి అందిస్తే వాటి ద్వారా వాళ్ళు అభివృద్ధి చెందడమే కాకుండా ఇంకా వాళ్ళు కానీ చేయగలిగితే, ఇంకా దాన్ని మించిగానే వాళ్ళు వ్యాపారం అభివృద్ధి చేయగలిగితే వాళ్ళకి ఇంకా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా పథకం పెడితే ఏదో 18,750 రూపాయలు ఇచ్చారు కదా తీసుకొని వాడుకోవడం చేసుకోవడానికి కాదండి, ఆయన దూరదృష్టితో మహిళమ్మల తల్లుల యొక్క చేయూతను అందించి వారికి ఒక పథకాన్ని ఇచ్చి వారి ద్వారా వాళ్ళని అభివృద్ధి చేస్తే రేపొద్దున వాళ్ళ ఇల్లే కాకుండా గ్రామాలు అలాగే పట్టణాలు కూడా అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలన్నీ పెట్టడం జరిగింది. ప్రజల్లోని కూడా ఈ అవేర్నెస్ తీసుకురావడం వల్ల వాళ్ళలోని కూడా ఉత్సాహం వచ్చి వాళ్ళు కూడా చిరు వ్యాపారాలు చేసుకోవడానికి సంయుక్తం అవుతున్నారు. తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్ సిబ్బంది ఆందోళన చేశారు. జీవీఎంసీ సమీపంలో గల గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్ష శిబిరాన్ని ఏపీ మోడల్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి ఫెడరేషన్ అధ్యకుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ గత 7 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. GO 010 పద్దు ప్రకారం వేతనాలు అందజేయాలని కోరారు. మోడల్ స్కూల్ సిబ్బందిని విద్యాశాఖలో కాకుండా ఏపీ ఆర్ఐ సొసైటీలో విలీనం చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. ఆందోళనలో ఫెడరేషన్ నేతలు సుబ్రహ్మణ్యం, జి చిన్నబాయి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. టీచర్లని చాలా సమస్యలు విన్నవించుకుంటే ఆయన సొల్యూషన్ చూపిస్తామని హామీ ఇచ్చారు సార్. మోడల్ స్కూల్ను విద్యాశాఖలో విలీనం చేసి సిబ్బందికి 010 హెడ్ ద్వారా జీతాలు ఇస్తామని చెప్పారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర విద్యాశాఖ అధికారులు కొత్త ప్రపోజల్ తెచ్చారు. విద్యాశాఖలో కాకుండా ఆ ఏపీఆర్ఐ సొసైటీలో రెసిడెన్షియల్ స్కూల్లో కలుపుదామని చెప్పేసి ప్రతిపాదన తీసుకొచ్చారు, ప్రపోజల్స్ పంపిస్తున్నారు. ఈ ప్రతిపాదనకి వ్యతిరేకంగా మేము మా నిరసన ఇక్కడ తెలియజేస్తున్నాం. ఈ విషయంలో సీఎం సార్ చొరవ తీసుకుని దయచేసి మా మోడల్ స్కూల్ టీచర్ల యొక్క సమస్యల పరిష్కారం దిశగా, అంటే కేవలం విద్యాశాఖలో విలీనం చేసి 010 హెడ్ ద్వారా జీతాలు ఇవ్వడం ద్వారా మా సమస్యకు పరిష్కారం చక్కగా లభిస్తుంది సార్. ఈ దిశగా ప్రయత్నం చేసి సార్ మమ్మల్ని ఆదుకుంటారని మరీ మరీ విన్నవించుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్.
दिव्यांगुल हक्कुल चट्टं 2016ను राष्ट्र प्रभुत्वं आमोदिंचालनी दिव्यांगुल महासेन अध्यक्षुलु चंद्रमौली कोरुतुन्नारु। दिव्यांगुल महासेन सहचर दिव्यांगुल संघाल संयुक्त आध्वर्यंलो जीवीएमसी गांधी विग्रहं वद्द निरसन तेलिपारु। ఈ సందర్భంగా చంద్రమౌళి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ దివ్యాంగుల హక్కుల చట్టాన్ని అమలు చేయాలని కోరారు। ఈనాడు జ్యోతి దివ్యాంగుల హక్కులను కూడా మానవ హక్కుగా గుర్తించాలన్నారు। దివ్యాంగుల 16 చట్టాన్ని వెంటనే ప్రభుత్వం అమలు పరచాలి। అదే విధంగా దివ్యాంగులకు ప్రతి ఒక్కరు కూడా చదువుకునే వారు చాలా మంది ఉన్నారు। दिव्या ये प्रभुत्वना यह राजकीय नायक एवरकना अड़ते दिव्यांगेस्तान मेन पेंशन मेद बतिकेटू मरी इपू पीजील डिग्री अवी चौंक व्यर्थम मरी चपंडी पेंशन मेदे विकलांगल बतकाले विकलांगल दिव्यांग चवे माने अदे विधा दिव्यांगल इंट मैं तलिको तंड्रिको पेंशन इंटेस्टाक कुटुंबं तो संबंध लेकिन 18 సంవత్సరాల నిన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చి వారికి దివ్యాంగుల మా దివ్యాంగ సర్టిఫికెట్ బట్టి మాకు పెన్షన్ ప్రతి ఒక్కరికి ఇవ్వాలని కోరుకుంటున్నాం। అదే విధంగా చదువుకున్న దివ్యాంగులు చాలా మంది ఉన్నారు। వాళ్ళు ఆత్మధైర్యంతో కష్టపడే వారు కూడా చాలా మంది ఉన్నారు। వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం 10 లక్షలు మరి ఎటువంటి ఆధారాలు ప్రూఫ్లను లేకుండా 5 లక్షల సబ్సిడీతో మాకు లోన్ ఇచ్చినట్టయితే మేము అనేక మందికి ఉపాధి కల్పించేంత ఆత్మధైర్యం మాలో ఉంది। అదే విధంగా ఏ దివ్యాంగుడు కూడా శారీరకంగా దివ్యాంగుడే తప్ప ఆలోచన పరంగా ఎవ్వరు కూడా దివ్యాంగుడు కాదని మీడియాకంగా ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం। వికలాంగులకు ఈ రోజు వరకు ఉద్యోగం దొరకకుండా సఫర్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు। అందరికీ కాకపోయినా ఎవరైతే ఎగ్జామ్ కి అటెండ్ అవుతున్నారు వాళ్ళకి కంపల్సరీ ఒక ఉద్యోగం అనేది ప్రొవైడ్ చేయటం గవర్నమెంట్ యొక్క బాధ్యత అని నేను అనంతగిరి మండలం పరిధిలోగల రంపలి పంచాయతీ గ్రామాల సమస్యలపై గిరిజన సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీఓ ఎంఆర్ఓ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించారు। అనంతరం వినతి పత్రం అందజేశారు। ఈ సందర్భంగా అనంతగిరి మాజీ ఎంపీటీసీ సభ్యులు డి గంగరాజు సిపిఎం మండల కార్యదర్శి కె మోసియ మాట్లాడుతూ రంపలి పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాల్లో మంచినీటి సౌకర్యం కల్పించాలని రంపలి చొట్టడివలస పెద్ద రబ్బ మోటారు బోర్లకు పూర్తి స్థాయి కరెంట్ కనెక్షన్ ఇవ్వాలని చిలకలగెడ్డ పంచాయతీ దాసరి తోట నుండి పసినిమీదుగా పెద్ద రబ్బ వరకు తారు రోడ్డు మంజూరు చేయాలని కరకవలస చిన్న కోనేల బూర్గే గాదిలోవా డబలపాడు గ్రామాలకు కరెంట్ సౌకర్యం కల్పించాలని సాగులో ఉన్న బంజరు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు। దీనిపై స్పందించిన ఎంపీడీఓ నగేష్ ఎన్ఆర్జీఎస్ ద్వారా పసిని నుండి మర్రివలస మీదుగా చిన్న రాబ వరకు రోడ్డు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు। లైన్ ఇచ్చాము అయిపోయిందని చేతులు కొలుపుకున్నాం। ఆయన అనంతగిరి ఇంకా అడుగు పెట్టక ముందు అక్కడ లైన్ కొలిసింది అదే కుర్దగర్ దాత్ర దాన్ని ఒక రంపేలే కదా చెనకొండల పెద్దరే పెద్దరాబ ఇవన్నీ కుర్దనేలు దాత్ర ఇవన్నీ సమస్య పరిష్కారం చేయాలి సార్ ఆయనకి ఇక్కడ రమ్మనండి ఆయన అక్కడ గాజువాక సిఐటియు ఆఫీస్ లో జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది। ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు పి వెంకటరెడ్డి మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ కు మాకు వద్దు పర్మనెంట్ చేయాలి సచివాలయం పెత్తనం ఆపాలన్నారు। అధ్యక్షులు జి సుబ్బారావు మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీ అధికారంలోకి వచ్చిన వెంటనే అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్ కార్మికులను పర్మనెంట్ చేస్తామన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు। నేటికి 18 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ అమలు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు। చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జీవోపతి దానికంటే కూడా ఈ పెద్ద ద్రోహం చేస్తుంది। ఇది సరైనది కాదు దీన్ని సవరించుకోమని నేను రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఎట్లిచ్చాం సమ్మెలు కూడా ఇవ్వడం జరిగింది। కార్పొరేషన్లో బలవంతంగా తీసుకుని దాని ద్వారా జీతాలు ఇస్తామన్నారు అప్పుడు కార్పొరేషన్ స్టార్ట్ అవ్వలేదు అప్పుడు 2 నెలలు కూడా జీతాలు ఎప్పుడు దాకా ఉండవో తెలియదు। ఇక కార్మికులు ఏమైనా కష్టంగా ఉంటే కమిషనర్ గారు ఎవరినో అడిగి మేము చేసేవాళ్ళం కానీ ఈరోజు అవకాశం కూడా లేకుండా ఈ కార్పొరేషన్ అనేది చేస్తా ఉంది కాబట్టి దీన్ని సంపూర్ణంగా మేము హెచ్చరిస్తున్నాం। దీన్ని మాత్రం ఉపసంహరించుకోవాలి మాత్రం ఖచ్చితంగా నేను రాబోయే కాలం పెద్ద ఎత్తున సమ్మె నిర్వధికంగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయడం అనివార్యం। సమ్మె వల్ల ప్రజలకు కలిగే అసౌకర్యానికి పూర్తిగా మాత్రం ప్రభుత్వం బాధ్యత
విశాఖపట్నంలో కూడా కార్పొరేషన్లో అనేక సమస్యల మీద సమీక్ష దానికి మాకు ఒప్పందం జరిగింది. మొన్న కూడా 30 పాయింట్ మీద మినిట్స్ ఇచ్చారు, కానీ అన్ని అమలు చేస్తారంటే ఈరోజు అమలు చేయట్లేదు. నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇక్కడ ఏదో లోకల్గా వచ్చి తట్టుకోలే చేసిన అగ్రిమెంట్ తప్ప రియల్గా పనిచేసేదానికి కూడా ఆవిడ పవర్ లేని స్థితి కూడా ఉందని చెప్పేసి అధికారులు చెప్పేటువంటి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు కింద నుంచి పైదాకా కూడా కార్మికులను ఇబ్బంది కలిగించేటువంటి ఈ రకమైన కార్పొరేషన్ లాంటి చట్టాలు ఎవరి ప్రయోజనం కోసం అనేది మేము అడుగుతా ఉన్నాం. దీన్ని ఒకసారి చూసి ఇప్పటికే మేము సబ్మిట్ ఇస్తున్నాం, కార్పొరేషన్లో సబ్మిట్ ఇచ్చాం, రాష్ట్రవ్యాప్తంలో సబ్మిట్ ఇచ్చాం. ఇప్పటికైనా దీన్ని సరి చేసుకోకపోతే మేము కార్యక్రమం కూడా ప్రకటించాం, మొత్తం కార్మికుల్లో వెళ్ళి కార్మికులందరూ కూడా ఎడ్యుకేట్ చేసి కార్మికులందరూ కూడా చైతన్యం చేసి, ఇప్పటికీ చైతన్యం తక్కువ లేదు కానీ ఆ సంస్థలన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి అవసరం వస్తే మాత్రం ఏ టైంలో అయినా ఎప్పుడైనా నిరోధకసం చేయడానికి మాత్రం మేము ఇవన్నీ సిద్ధంగా ఉన్నాం. ఏపీ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ పెట్టాము అని చెప్పి జగన్ గారు చాలా అట్టహాస్యంగా ప్రారంభం చేశారు. కానీ పెనం మీద నుంచి పొయ్యి మీద ఇది పొయ్యబడినట్టు అయిపోయింది కార్మికులకు పరిస్థితి. కాంట్రాక్ట్ కార్మికులు రికగ్నైజ్ చేయాల్సినటువంటి చట్టపరమైనటువంటి సెక్షన్ 10(1) ప్రకారంగా ఆ హక్కుని కోల్పోవడం జరుగుతుంది. శాశ్వతంగానే కాంట్రాక్ట్ కార్మికుల్ని అవుట్సోర్సింగ్ కార్మికులు మార్చడం వల్ల చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది కార్మికులకి, భవిష్యత్తులో పర్మిట్ అన్నది అవ్వదు. కాబట్టి వెంటనే ఈ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో ఈ కార్మికులవన్నీ కూడా చేర్చవద్దు అని చెప్పేసి అనేటువంటి దాని మీద ప్రభుత్వాన్ని లెటర్ ఇచ్చాము. శ్రీ వరాహలక్ష్మి నృసింహ స్వామివారి దేవస్థానం హుండీ లెక్కింపు జరిగింది. స్వామివారికి నగదుతో పాటు భక్తులు ఆభరణాలను కూడా కానుకలుగా సమర్పించారు. అనకాపల్లికి చెందిన డాక్టర్ మల్ల శ్యామల మృతి వెనుక మిస్టరీని ఛేదించడంలో పోలీసుల వైఫల్యాన్ని నిరసిస్తూ ఎల్లపవాణిపాలెంలో కుటుంబ సభ్యులు, వైసీపీ టీడీపీ పార్టీ వార్డు అధ్యకులు దొడ్డి కిరణ్, దాడి వెంకట రమేష్, స్థానిక గవరా కాపు కుల సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. స్థానిక భగత్ సింగ్ నగర్ నుండి కొత్తపాలెం జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి శ్యామల మృతికి తీవ్ర సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 8వ నెల 4వ తేదీన ఘటన జరిగితే ఇప్పటి వరకు ఆమె ఎలా మరణించిందో కుటుంబ సభ్యులకు తెలియలేదని మండిపడ్డారు. ఇది హత్య లేక ఆత్మహత్య అనేది తేల్చలేదని పోస్టుమార్టం రిపోర్టు నెల రోజులైనా రాలేదన్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి వాస్తవాలు బహిర్గతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ రోజు సంగీభావం తెలుపుతూ మా గ్రామస్తులందరూ ఏకమై ఒక శాంతి ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శాంతి ర్యాలీ వాళ్ళని సరే ఆమెకి న్యాయం జరిగింది, వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగిన సభ్యుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని సహకరించిన పెద్దలందరూ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఈ శ్యామల తల్లి విషయమైతే రాష్ట్ర స్థాయిలో ప్రతి జిల్లాలో కూడా ప్రతి గౌరీ సంఘం నుంచి కూడా మంచి స్పందన వస్తుందని నిరసన తెలుపుతున్నారు. వారు మా అందరి తాలూకా కష్టాన్ని ఆ భగవంతుడు గుర్తించి ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుందని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఏపీ 9వ వార్డు కొత్తపాలెం. ఈ పరిసర ప్రాంతంలోకి చెందిన ఆడపడుచు మల్ల శ్యామల గారు గత కొద్ది కాలంలోనే మీ అందరికీ తెలుసు ఆవిడ వృత్తిరీత్యా డ్యూటీకి వెళ్తున్న మార్గ మధ్యలో ఒక వాగులో చనిపోయిందని చెప్పేసి అని పోలీసులు నిర్ధారణ అయితే చేయడం జరిగింది. ఇది ఆత్మహత్య అని కూడా నిర్ధారణ చేయడం కూడా జరిగింది. అయితే వీళ్ళ ఫ్యామిలీ నుంచి మేమందరం కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అటు ఎస్పీ గారికైనా అటు హోమ్ మినిస్టర్ గారికైనా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఇదంతా కూడా జరిగిందా, ఇదంతా వాళ్ళందరూ కూడా ఇది హత్య అని చెప్పేసి అని ఏ ఒక్కరూ కూడా పరిణామం తీసుకోవట్లేదు. వాళ్ళ ఫ్యామిలీకి ఏదైతే అనుమానం ఉందో, మాకు అయితే ఏదైతే అనుమానం ఉందో, ఎందుకంటే సుమారు 2 అడుగుల వాటర్ కూడా లేని వాగులో ఏ విధంగా అయితే చనిపోతారో.
మద్దిలపాలెంలోని సాయి లాడ్జ్ లో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ నెల 4వ తేదీన లాడ్జ్ లో దిగిన ఆ యువకుడు రూమ్ నుంచి బయటకు రాకపోవడంతో సిబ్బంది ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడు ఉరివేసుకుని మృతి చెందినట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం కు తరలించిన ఎంవీపీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడనం ఈ నెల 9న మరో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపిన వాతావరణ శాఖ. మంత్రి జైరాం కుంభకోణాల వీరుడని ఎద్దేవా చేసిన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు భూదందాలకు పాల్పడుతున్నారని విమర్శ. ప్రభుత్వ పథకాలను ప్రజలందరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చిన వైసీపీ నేతలు జానకి రామరాజు, జార్జుల రమేష్. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ పరిపాలన సాగిస్తున్నారని వెల్లడి. కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సీపీఎం నేతలు సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని డిమాండ్. లక్ష్యాన్ని చేరుకున్నామని తెలిపిన పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ రామ్మోహన్ రావు ప్రగతి పదంలో పయనిస్తున్నామని తెలిపిన చైర్మన్. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.